Hi friends, Putti Chitralu YouTube channel ki swagatham. Friends, please subscribe chesukunnante subscribe chesukondi, like cheyandi, share cheyandi. Inka ee roju topic lo koste wide shot. Asalu wide shot movies lo enduku vaadtaru? Asalu dan valla prayojanam enti? Daniki ee lens lo use chestaru? And wide shot valla manaki movie lo entha varaku upayogam undi? Ilanti vishayalanni manam telusukundam friends simple ga. Friends, వైట్ షాట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఒక లొకేషన్ కి మనం వెళ్తే ఆ లొకేషన్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్, ఏదైతే వస్తువులు ఉన్నాయో, ఆర్టిస్టులు ఉన్నారో, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉందో, అదంతా మనకి ఈ వైట్ షాట్ లో బంధిస్తారు. అదే వైట్ షాట్ ఫ్రెండ్స్. వైట్ షాట్ వల్ల మనకి ఆ లొకేషన్ యొక్క గ్రాండర్ ఇదంతా మనకు తెలుస్తుంది. అలానే ఒక ఆర్టిస్టులు ఉన్నారంటే మనం సపరేట్ క్లోజ్లలో, సపరేట్ సజెషన్లో ఇలా చూస్తూ ఉంటాం. కానీ వైట్ షాట్ పెడితే ఆ సీన్ లో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో అంతమంది ఆర్టిస్టుల్ని ఒక వైట్ షాట్ రూపంలో క్రియేట్ చేస్తాం. అదే వైట్ షాట్ ఫ్రెండ్స్. ఈ వైట్ షాట్ క్రియేట్ చేస్తానికి వైడ్ లెన్స్ యూజ్ చేస్తారు. అది రకరకాల వైడ్ లెన్స్లు ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఆ లొకేషన్ లో మనకి ఎంత వైడ్ కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం వైడ్ లెన్స్ ని మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. అది సపోజ్ 18 mm లెన్స్ ఉంటుంది, 10 mm లెన్స్ ఉంటుంది, 24 mm లెన్స్ ఉంటుంది, అట్లా అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటుంది. ఇట్లా చాలా లెన్స్లు మనకి వైడ్ షాట్ ని క్రియేట్ చేయడానికి మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా మనకి ఎంత వైడ్ కావాలి, ఆ లొకేషన్ ని మనం ఎంత వైడిష్ గా చూపిస్తాము అనే దానికోసమే ఈ వైడ్ షాట్ ని క్రియేట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే వైడ్ షాట్ క్రియేట్ చేయడం వల్ల మనం బ్యాక్గ్రౌండ్ లో ఉండే ప్రతి ఒక్క ఎలిమెంట్ ని చాలా ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. అలానే ఆర్టిస్టులు మనకి ఓన్లీ ఒక సబ్జెక్ట్ గా ఉంటారే తప్ప, ఒక ఆబ్జెక్ట్స్ గా ఉంటారే తప్ప మనకి అంతగా ఎస్టాబ్లిష్ అవ్వరు ఈ వైట్ షాట్స్ ని. అందుకే ఓన్లీ మనకి ఆ స్ట్రక్చర్, ఆ గ్రాఫ్ తెలుస్తానికే ఈ వైట్ షాట్స్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఒక సీన్ ని మనం ఎలివేట్ చేయాలి అంటే అది వైట్ షాట్ లోనే పాజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ లేకపోతే వైట్ షాట్ అనేది లేకపోతే మనం ఎక్కడ షూట్ చేస్తున్నాము, ఎవరు ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో మనకి సరిగా తెలియదు. అందుకోసమే మనం వైట్ షాట్ ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అలా ఈ వైట్ షాట్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి, దాని గురించి మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఎన్నో వైట్ షాట్ తర్వాత ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్స్ ఉంటాయి మూవీస్ లో. ఈ మూవీస్ లో ఏమి ఇంకా ఏం షార్ట్స్ యూజ్ చేస్తారు, ఎలా మనం ఒక మూవీని క్రియేట్ చేస్తారు అనేది దాని గురించి ఇంకా ఫర్దర్ వీడియోస్ లో కూడా తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వైట్ షార్ట్ గురించి డీటెయిల్డ్ వీడియో, సింపుల్ గానే చెప్పాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.